అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశ్వి రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం జమ్ము స్టైల్ రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో అని చూసేయండి. దానికోసం బ్రౌన్ కలర్ రాజ్మా ఇలా ఉంది కదా, సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు, సో ఇలాంటిది ఒక కప్ తీసుకున్నాను అనమాట. దీన్ని నేను ఒక 6 అవర్సే నానబెట్టాను. ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. నేను చూసారా ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు అండ్ అలాగే గ్రీన్ చిల్లీ అండ్ 1/2 ఇంచ్ జింజర్ని వేసి దంచుకున్నాను అనమాట. అది తీసి ఒక కప్లో పెట్టుకోవాలి. అలాగే ఇలా స్లైస్గా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని పెట్టుకోవాలి అండ్ 2 టొమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ప్యూరీ అండ్ అలాగే కర్డ్ దాన్ని వేస్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఒక బే లీఫ్ అండ్ ఒక ఇంచ్ సిన్నమన్ అండ్ అలాగే పెద్ద ఇలాచీ ఉంటుంది కదా, సో అది అండ్ అలాగే మెంతులు ఒక 5-6 వేసుకుంటే చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అండ్ అలాగే జీరా ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. జీరా పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి అండ్ అలాగే సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో అలాగే ఒక కుక్కర్ని పెట్టేసుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న రాజ్మాని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేసేసుకున్నాను అండ్ అలాగే ఇందులోకి రాజ్మా మునిగేంత వరకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో మునిగేంత వరకు ఉంటే చాలండి, ఎక్కువగా వాటర్ వేసినా కూడా పైకంతా చిన్న ఒకలాగా కుక్కర్ అంతా వేస్ట్ అవుతుంది. సో నార్మల్గా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి బే లీవ్స్ ఉన్నాయి కదా, సో ఆ 2 బే లీవ్స్ని ఇందులోకి వేసేసుకోవాలి. లేదు అండ్ 1 బే లీఫ్ యాడ్ చేసుకున్నా పర్లేదు, కర్రీకి 1 యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మెంతులు, పెద్ద ఇలాచీ అండ్ అలాగే మెంతులను కూడా యాడ్ చేస్తున్నాను. చెక్కను కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక మంచి అరోమాటిక్ సూపర్ టేస్ట్ని, ఒకలాంటి స్మెల్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ నైట్ నానబెట్టినప్పుడు ఒక 6 విజిల్స్కి లేదా 5 విజిల్స్కి ఓకే అండి, బట్ కానీ మనం 6 అవర్సే నానబెట్టాం కాబట్టి 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 7 విజిల్స్ 6 విజిల్స్ కదండి, ఇలా పట్టుకుని మెదిపినప్పుడు మెత్తగా అడుకుండాలి, అప్పుడే అది చాలా బాగుంటుంది అనమాట. లేదంటే పలుకులుగా తగులుతూ బాగోదు. ఎప్పుడు కానివ్వండి, రాజ్మా కర్రీ చేసేటప్పుడు 6 అవర్స్ మినిమం నానాలి, లేదు అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే దీనికి మసాలా పెట్టడం కోసం ఒక బాణీని అయితే తీసుకున్నాను, అందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత మనం జీరాని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో జీరా యాడ్ చేసుకున్న తర్వాత జీరాతో పాటు ఒక బే లీఫ్ని కూడా యాడ్ చేసుకోవాలి. బే లీఫ్ని యాడ్ చేసేసుకుని మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇవి లైట్గా వేగితే చాలండి, ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. సో లైట్గా 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని మంచిగా పచ్చివాసనంత పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా ఇలా వేయించుకోవాలి. మంచిగా వేయించుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి, పచ్చి పచ్చిగా ఉంటే పచ్చివాసన తగులుతూ ఉంటుంది. అలాగే టొమాటో ప్యూరీని అయితే యాడ్ చేస్తున్నాను. టొమాటో ప్యూరీ 2 టొమాటోస్ నుంచి తీసిన ప్యూరీ కాబట్టి కర్రీ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంటుందన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇందులో కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా వేస్తూ కలుపుకోవాలి. సో చూసారు ఇవి మంచిగా ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా పచ్చివాసన పోయి మంచిగా ట్రాన్స్పరెంట్గా కుక్ అయితే చాలండి. ఎందుకంటే కర్రీలో కుక్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం లిడ్ని అయితే క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది కదా, సో ఆ టైం వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇందులోకి మిర్చి పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటన్నింటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట.
సో ఇలా కలుపుకోవాలండి. ఎప్పుడు కానివ్వండి, కర్రీనైతే మన మసాలా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ఈజీగా తొందరగా మాడిపోతుంది. ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటూ మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బీచెస్ పెట్టుకున్న కర్డ్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి తరకలు లేకుండా మంచిగా కుక్ చేసుకోవడం కోసం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మంచిగా వైట్గా కనిపించకుండా కర్రీలోకి మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. అప్పుడే మసాలా అనేది చాలా బాగుంటుందన్నమాట. లేదు, అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంటే బాగోదు. సో దీన్ని కూడా లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం రాజ్మాని అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకొని మొత్తం మసాలా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనం కింద నుంచి పై వరకు కలుపుకోవాలన్నమాట. పక్కల అంచులు కంటుకున్నది కూడా ఈజీగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లేదు అంటే అంచుల్లో మాత్రమే మిగిలిపోయి మొత్తం మాడిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా చుట్టూ నుంచి తీసుకొచ్చి మధ్యలోకి కలుపుకోవాలి. అండ్ ఇలా కలుపుతున్నప్పుడు మనం ఆల్రెడీ రాజ్మాలో 1 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. కర్రీని ఎప్పుడు మిడిల్లో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అండ్ అలాగే లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా బుడగలు వస్తూ కర్రీ అనేది దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, రాజ్మా ఉంది కదా, దాన్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మెల్లగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. దానివల్ల రాజ్మా ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే కర్రీకైతే ఒక మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అన్నమాట. సో తప్పకుండా ఈ టిప్ని అయితే పాటించండి. కొంతమంది చేస్తారు ఇలా రాజ్మాని అయితే క్రష్ చేయరన్నమాట, రాజ్మాని మిక్స్ చేసుకోరు, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి వాటరీగా ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అలాగే రాజ్మా అనేది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి మాకైతే ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, రోటీలో కానివ్వండి, దేనికైనా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇడ్లీలోకి, కుర్మాలోకి, ఇడ్లీలో కుర్మాలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండి టేస్టీగా ఉండి రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీని అయితే యాడ్ చేస్తున్నాను, హోమ్ మేడ్ ఘీ. సో ఘీని యాడ్ చేయడం వల్ల సపరేట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. చూసారా, రాజ్మా కర్రీ ఈజీగా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. సో మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా, ఎవరైతే ట్రై చేశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.